నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తూ ఉంటారు. మార్కెట్ ఒడిదొడుకులు లేని కూరగాయల్లో బెండ ఒకటి. బెండను ఏడాది పొడవునా సాగు చేసినప్పటికీ ఖరీఫ్ వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అంతగా పెరగని బెండ వేసవి కాలంలో మంచి దిగుబడినిస్తుంది. అయితే ఈ కాలంలో పల్లాకు తెగులు, రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుందని తెలియచేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మన ప్రాంతంలో బెండను దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం. అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగు చేస్తున్నారు. రబిలో సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ బెండ సాగులో మెళకువలను చూసుకున్నట్లయితే, ముందుగా బెండ అనేది ఒక ఉష్ణమండల పంట. దీన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, అంటే ముఖ్యంగా ఉష్ణమండలపు వాతావరణము, సమశీతోష్ణ మండలపు వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అన్ని దగ్గరలో కూడా పండించుకోవచ్చును. బెండ యొక్క రకాలను చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా సూటి రకాలు మరియు సంకరజాతి రకాలు రెండు కూడా మనకి ఉన్నాయి. సూటి రకాలను చూసుకున్నట్లయితే మనకి పూసా సవాణి, పూసా మక్మలి, అర్కా అభయ్, అర్కా అనామిక, పంజాబ్ పద్మిని, పర్బని క్రాంతి, హరభజన్, గుజరాత్ బెండీ వన్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. అలాగే మనకి హైబ్రిడ్ రకాలను చూసుకున్నట్లయితే వర్ష, విశాల్, ప్రియా, సుప్రియా, మహైకో 6, 7, 8, 10 ఇట్లా, తర్వాత మనకి అర్కా నిఖిత, ఇలా వివిధ రకాలైన హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బెండలో మనకి రెండు ప్రధానమైన సమస్యలు ఉంటాయి. అది కాండం తొలచి పురుగు ఒకటిను, పల్లాకు తెగులు. ఎక్కువ శాతం హైబ్రిడ్ రకాలన్నింటిని కూడా పల్లాకు తెగులు తట్టుకునే విధంగానే రూపొందించారు. తర్వాత ఎక్స్పోర్ట్, అంటే కొన్ని రకాలు మన దేశం నుంచి వివిధ దేశాలకి ఎగుమతి చేయడానికి కూడా రూపొందించిన వెరైటీలను చూసుకున్నట్లయితే మనకి వర్ష, విశాల్, ఈ పూసా సవాణి రకాలను మనం ఎగుమతికి కూడా వాడుకోనవచ్చును. తర్వాత మనకి ఉదజన సూచిక 6 నుండి 7 వరకు ఉండి, సేంద్రీయ కర్బన పదార్థం ఎక్కువగా ఉండి, మనకి మురుగునీటి పారుదల సౌకర్యం గల ఎర్రగరప నేలలు కానీ, ఒండ్రు నేలల్లో కానీ మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు. తర్వాత ఎటువంటి కాలాల్లో మనం దీన్ని సాగు చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే, ఎక్కువగా వర్షాకాలంలోనూ మరియు వేసవకాలంలోనూ ఈ పంటను సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో సాగు చేసుకోదలుచుకున్నట్లయితే జూన్, జూలై మాసాల్లో విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది. అదే వేసవి పంటగా సాగు చేసుకున్నట్లయితే ఎక్కువగా ఫిబ్రవరి, మార్చి నెల కల్లా మనం విత్తనాన్ని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా డిలే చేసినట్లయితే వేడి వాతావరణం ఎక్కువగా అవటం వల్ల మొక్క యొక్క పెరుగుదల తగ్గుతుంది. అంతేకాకుండా పల్లాకు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మనకి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో 4 నుండి 6 కిలోలు, అదే వేసవకాలం పంటకైతే 7 నుండి 8 కిలోల విత్తన మోతాదు అనేది అవసరమవుతూ ఉంటుంది. అదే సంకర జాతి రకాల విత్తనాలను ఎంచుకున్నట్లయితే 2 నుండి 2.5 కిలోల విత్తన మోతాదు అనేది ఒక ఎకరానికి అవసరమవుతుంది. ఈ విత్తనాన్ని మనం ఎండాకాలంలో పెరుగుదల అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా విత్తుకోవటం వల్ల మనకి విత్తన మోతాదు అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఈ వేసవకాలం పంటకైతే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటించవలను. అదే వర్షాకాలం పంటకైతే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని నాటుకోవాలి. తర్వాత విత్తనాన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం 1 కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్రోప్లిడ్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం 4 నుండి 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేతో కూడా విత్తనాన్ని శుద్ధి చేసుకుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా 4 నుండి 5 సార్లు దుక్కి దున్నుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనకి ఆఖరి దుక్కులో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుని, తర్వాత 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువును తీసుకొని
మూడు సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఆఖరిదిక్కులో వేసుకుని వాళ్ళు మిగతా రెండు భాగాల్ని 30 రోజుల తర్వాత నాటిన 45 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం మరియు పొటాష్ ఎరువులను 24 కిలోలనిచ్చే భాస్వరం 24 కిలోలనిచ్చే పొటాష్ ఎరువులను తీసుకొని దాన్ని ఆఖరిదిక్కులో వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే జీవన ఎరువులు ఎవరైనా వాడినట్లయితే అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైరల్ కానీ ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ ఇటువంటివి ఏమైనా వాడినట్లయితే ఒక 2 కిలోల అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైరల్ కానీ 2 కిలోల ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం 10 రోజుల పాటు దాన్ని మాగనిచ్చి ఆఖరిదిక్కులో వేసుకున్నట్లయితే మనం దాదాపుగా 25% నత్రజని ఎరువుని మరియు భాస్వరం ఎరువుని తగ్గించుకునవచ్చును. పొటాష్ ఎరువుని మొత్తాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం యూరియాని 2% యూరియాని పైపాటుగా పూత దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే 20-25% యూరియా ఎరువుని తగ్గించుకోవచ్చు. అలాగే దిగుబడి కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూక్ష్మధాతు లోపాలు ఏమి సవరించుకోవడానికి సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సూక్ష్మధాతు లోపాలను కూడా సవరించుకునవచ్చును. తర్వాత నీటి యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనం నేల మరియు వాతావరణ స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు నీటి తడులను ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదే కలుపును చూసుకున్నట్లయితే మనకి నాటిన 2-3 రోజులకి పెండిమితాలిన్ స్టాంప్ అని మనకు దొరుకుతుంది. అది 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి మనం విత్తనాన్ని నాటిన 2-3 రోజులకి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 4 రోజుల తర్వాత ఒకసారి, తర్వాత కూడా అవసరాన్ని బట్టి మనుషుల్ని కూలీల ద్వారా మనం కలుపును తీసుకుని వాళ్ళను ఎప్పటికప్పుడు, లేకపోతే కలుపు ఎక్కువగా పెరిగిపోయి దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి ఉండదు. దీంతో నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రధానమైన సమస్యలు చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు మరియు కాండం మరియు కాయతొలచు పురుగు అనేది చాలా ప్రధానమైనవి. కాండం కాయతొలచు పురుగు అనేది ఏంటంటే మనకి నాటిన 30 రోజుల నుంచి తర్వాత మనకు కాయ కోసే దశ వరకు కూడా ఈ పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకోవచ్చును. దీని నివారణ కోసం ఎక్కడైనా మనకి ఈ శాకీయ దశలో ఏంటంటే ఈ లేత కొమ్మలను ఆశిస్తుంది. అదే పూత కాత ఉన్నప్పుడు ఈ కాయ లోపలికి చొచ్చుకొని పోయి కాయ లోపల పదార్థాన్ని తినివేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు ఈ పురుగు ఎక్కడైతే ఆశిస్తుందో ఆ రంధ్రం నుంచి ఒక ఇంచు కిందకి మనం ఆ కొమ్మను తుంచివేసి తర్వాత ప్రొఫినోఫాస్ అనే కెమికల్ను 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్న వాళ్ళను. అలాగే ఒకవేళ పురుగు ఇంకా పూత దశ రాలేదు, ఇంకా కాయలు రాని పక్షంలో థయోడి కార్బన్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని వచ్చును. కాయతొలచు పురుగు నివారణకు మనకి లింగాకర్షక బుట్టలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణకు బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉనికిని కూడా మనం గమనించుకోవచ్చును. అలాగే పల్లాకు తెగులను చూసుకున్నట్లయితే తెల్లదోమ ద్వారా పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. తెల్లదోమ ఈ పురుగులన్నీ కూడా ఏంటంటే రసం పీల్చే పురుగులు. ఆకులు అడుగు భాగానికి చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల ఆకుల యొక్క ఈనలు పసుపు బారిపోతూ ఉంటాయి. ఈ శంకు రోగం పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు ఎకరానికి 10 వరకు పసుపు రంగు జిగురట్టలు, ఒకవేళ అవి దొరకని పక్షంలో పసుపు రంగు డబ్బాలకు గ్రీజు లేక ఆముదం పూసినట్లయితే ఈ తెల్లదోమను కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకొని వచ్చును. అదే పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సిన అవసరం వస్తే మనకి అంతర్వాహిక క్రిమి సంహారక మందులు వాడుకొని వచ్చును. డైమిథియట్ కానీ మిథైల్ డెమటాన్ కానీ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని వచ్చును. అదే ఉధృతి ఇంకొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్పేట్ అనే మందుని 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని వచ్చును. ఇంకా రసం పీల్చే పురుగులు మనకి దీప పురుగులు కానీ ఎర్రనల్లి కానీ ఇటువంటి వాటికి కూడా మనం ఎప్పటికప్పుడు ఉధృతిని చూసుకొని క్రిమిసంహారక మందులను వాడుకున్నట్లయితే మనకి కొంతవరకు రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గించుకొని వచ్చును. తర్వాత తెగుళ్ళను చూసుకున్నట్లయితే బూడిద తెగులు, వాతావరణంలో సాధారణంగా తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది బూడిద లాంటి పదార్థం ఆకుల మీద కప్పి ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే కిరణజన్య సమయక్రియ తగ్గిపోతుంది. దానివల్ల దిగుబడి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కోసం హెక్సాకొనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలను. నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని వచ్చును. ఎండు తెగులు ఒకవేళ గమనించినట్లయితే కొన్ని కొన్ని నేలల్లో నేల స్వభావాన్ని బట్టి కూడా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ఎండు తెగులను తగ్గించుకోవడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో డ్రించింగ్ చేయ మొక్కల మొదళ్లలో పోయాలి. తర్వాత మొక్కలకి మనం వేపపిండి, అంటే బెండ సాగు చేసే నేలలకి కనీసం వేపపిండి 100 కిలోల వేపపిండిని వేసుకోవటం, లేదా ట్రైకోడర్మా విరిడే కల్చర్ని పశువుల ఎరువుతో కలిపి వేసుకోవటం, పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం, లోతు దుక్కులు దుక్కుకోవటం, ఇవన్నీ కూడా సస్యరక్షణ చర్యలలో భాగంగా మనం చేసుకునవచ్చును.